Good morning friends. This is Guru Aya. Meer chustunnaru Guru Athletic Channel. Athe JPS sambandhinchi ninna paper lo raadam jarigindi. Adi manam ee roju update ga chuddam. Athe JPS elections commissioner ki already October ee nela 5th tarikhna lekha raadam jarigindi. Daniki sambandhinchi allo election commissioner, central election commissioner daniki green signal ivadam jarigindi. Athe ఈ కోడ్ కి దీనికి ఏం సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు మనం జేపీఎస్ సంబంధించి ఎలక్షన్ కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఈ రోజు మనం అప్డేట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఎలక్షన్ కమిషనర్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి, కోడ్ కు దీనికి సంబంధం లేదని చెప్పడం జరిగింది. అయితే ఇది ప్రాసెస్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇవి దీనికి దానికి సంబంధం ఏం లేదని చెప్పింది. అంటే 3000 మొత్తం ఇప్పుడు 9355 పోస్టులకు ఖచ్చితంగా ఈ ఫిల్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 3-4 రోజులలో ఈ ఆర్డర్ ఆఫీస్ ఇవ్వచ్చు. అయితే ఎటువంటి అభ్యంతరాలు అనేది ఏమి లేవు. ఈ పట్టభద్ర ఎలక్షన్స్, పట్టభద్ర ఉపాధ్యాయుల ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి దీనికి ఏ సంబంధం లేదని, ఎలక్షన్స్ కోడ్ కి దీనికి పోస్టింగ్ ఇవ్వడానికి ఏ ఇబ్బందులు లేవని ఎలక్షన్ కమిషనర్ ప్రధాన సెక్రటరీ అనేది ప్రఫుల్ అవస్థి దీనికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రఫుల్ అవస్థి అనే దీనికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అయిన రజత్ కుమార్ కి ఈ లేఖని నిన్న గురువారం రోజు నిన్న ఈ లేఖని ఇవ్వడం జరిగింది, ఇష్యూ చేశారు. అయితే దాని ప్రకారం వీళ్ళు ఈ లేఖ దీని లేఖ ఆధారంగా ఖచ్చితంగా ఈ 1 or 2 or 3 days లో మనకి ఆర్డర్స్ కాపీస్ ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కనుక ఈ ఎలక్షన్ స్టేట్ గవర్నమెంట్ పోస్టింగ్ ఇవ్వాలనుకుంటే అది 1 or 2 days లో పోస్టింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎగ్జామ్స్ అయిపోయింది, ఎగ్జామ్స్ లో మెరిట్ ఉన్న వాళ్ళకి లిస్ట్ ప్రిపేర్ చేయడం అయిపోయింది. లిస్ట్ ప్రిపేర్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. కాకపోతే ఆ రిజల్ట్ లో ఎగ్జామ్ లో క్వశ్చన్స్ లో కొంచెం అపతవకలు జరిగినాయి అని చెప్పేసి కొంతమంది హైకోర్టుకి వెళ్లడం జరిగింది. ఆ హైకోర్టు దానికి ఒక కమిటీ వేసింది. ఆ నిపుణుల కమిటీ కూడా అభ్యంతరాలు ఏం చెప్పలేదు, పరీక్షలు నిర్వహించిన పద్ధతి కరెక్ట్గానే ఉంది, ఈ పద్ధతి అనేది యథాతథంగా మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అని ప్రకటన ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని నుంచి జేపీఎస్ కి ఎటువంటి అభ్యంతరాలు అవరోధాలు ఏం లేవు. ఖచ్చితంగా ఈ 2 or 3 days లో మీకు ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళకి యథాతథంగా మీకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి జేపీఎస్ కు సంబంధించిన అప్డేట్. ఎలక్షన్ కమిషనర్ కి లేఖ రాశారు, ఆ లేఖ మనకి రిప్లై ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్ టాపిక్ ఇందులో. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే, జై హింద్.